హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నా పేరు రేమో, మీరు చూస్తున్నారు టీఆర్ ఎడిటింగ్ 2.0. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ఒక బ్యానర్ ఫ్లెక్సిబుల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఇది వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ కాదు, వీడియో ఎడిటింగ్, బ్యానర్ ఎడిటింగ్. 12 ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను చేసిన డెమో అయితే ఉంది, డెమో కింద ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో ఫుల్ డెమో కావాల్సే ఫుల్ ప్రివ్యూ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. ఓకేనా, ఇక్కడ స్క్రీన్ మీద కొంచెం డెమో అయితే ప్రివ్యూ అయితే చూపిస్తాను. నేను చేసిన ప్రివ్యూ అయితే ఉంది, ఒక్కసారి ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, ప్రివ్యూ చూశారు కదా. సో ఎలా ఉంది, బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. అక్కడ ఫ్లెక్సీలు చూశారు కదా, 12 ఉంటాయి, 12 ఉంటాయి, 12 బాక్సుల్లో 12 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. సో దాని కింద నేము ఇక్కడ దుర్గా బాబా అని. సో అక్కడ టెంప్లేట్స్, అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్, అమేజింగ్ అయితే ఉంది ఫ్రెండ్. ఈ యొక్క వీడియో మీరు కూడా ఒక చేసుకోవచ్చు, ఒక ఫ్లెక్సిబుల్ వీడియో ఎడిటింగ్ నవరాత్రి అది దసరా శుభాకాంక్షల మీద మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకేనా. సో ఫ్రెండ్, వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, చూస్తే మీకు అయితే డెఫినెట్ అయితే అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకోటి ఫ్రెండ్, ఆ వీడియో చేయడానికి నేను వాడిన మెటీరియల్ స్టఫ్ మెటీరియల్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ స్టఫ్ మెటీరియల్ ఉంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను ఈ వీడియో చేయడానికి వాడింది కెన్మా షాప్ అయితే వాడాను, కెన్మా షాప్ కూడా డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్. మీకు దుర్గా భవానీ పాటలు కావాలనుకుంటే, సాంగ్స్ కావాలి, 30 సెకండ్ సాంగ్స్ కావాలి, నాతో మాట్లాడాలి, నాతో చాటింగ్ చేయాలనుకుంటే, సో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ దుర్గా భవానీ సాంగ్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మన ఛానల్లో ప్రతి ఒక్కటి నేను పెట్టే వీడియోస్ ఇక్కడ మన ఛానల్లో, ఇక్కడ మన టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను అనమాట, ఇలా పెడుతుంటాను నేను. సో మీరైతే మనకు ఖచ్చితంగా మన కొత్త వాళ్ళు ఉంటే మన టెలిగ్రామ్లో అయితే ఫాలో అయితే మంచిగా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా వీడియోకైతే వెళ్ళిపోదాం. సో నేను చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాను, సో వీడియో ఎంత వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని అప్డేట్ కోసం, వీడియోల కోసం నన్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే బెల్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను మళ్ళీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి నేను ముందు మీ ముందుకైతే వస్తాను. అలాగే ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో మనకి ఇంకో పండుగ వస్తుంది కదా, ఆపే దీవాళి కూడా చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా లేట్ ఎందుకు ఇప్పుడు లేట్ అయిపోయింది. సో మనమైతే వీడియోలకు వెళ్ళిపోతాం, ఫటాఫట అయితే చెప్తాం మీకు. ఓకే ఓకే ఫ్రెండ్, అయితే ఇక్కడ కైన్మస్ యాప్ అయితే ఓపెన్ చేశాను. సో కైన్మస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 69:9 రేషియో ఉంది కదా చిన్న స్క్రీన్, తీసుకోండి, అది క్లిక్ చేసి ఫ్రెండ్ ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని తీసుకోండి. మీ ఇష్టం బ్లాక్ కలర్ అని అనుకుంటే బ్లాక్, రెడ్ గ్రీన్ ఏదైనా తీసుకోండి, మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. ఇది ఒక 30 సెకండ్ పెట్టండి, మినిమం 30 సెకండ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఏం చేయాలంటే, మనము ఇక్కడ వీడియో స్టార్టింగ్ రండి, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియోకి వాడిన స్టఫ్ మెటీరియల్ ఉంది కదా డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను, ఈ యొక్క బ్లూ కలర్ స్క్రీన్ వీడియో, బ్లూ స్క్రీన్. ఈ వీడియో సెలెక్ట్ చేసి ఈ వీడియోకి సాంగ్ ఉంటే సాంగ్ బంద్ చేసుకోండి. సాంగ్ ఏం పెట్టలేదు నేను అసలుకి. ఓకేనా, సో ఇక్కడ మన సాంగ్ ఏం బంద్ చేయకండి, సాంగ్ లేదు ఆ వీడియోకి. ఓకే, ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఫిట్ అయిపోయింది. ఫిట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకు చూడండి, సో ఇలా ఉంటుంది, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి మీకు. సో మనకైతే ఎవ్రీథింగ్ అయితే టోటల్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. టెంప్లెట్ కూడా చాలా మంచిగా ఉంది, ఇక్కడ టెంప్లెట్ డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. చూడండి నేను ప్లే చేశాను అక్కడ, ఇక్కడ టెంప్లెట్ చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకి చిన్న చిన్న ఎఫెక్ట్ కూడా మనకి ఇటు గాల్లో ఎగురుతున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ అమ్మవారి కూడా చాలా బాగుంది. సో ఈ వీడియో సెలెక్ట్ చేసి, సో ఫ్రెండ్ ఇక్కడ ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్ రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మీకు ఒక లెటర్ అయితే ఇస్తాను, 2021. ఓకేనా, సో ఆ లెటర్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి, 2021. ఓకే, సో ఆ లెటర్ సెలెక్ట్ అయితే వేసుకోండి. ఈ లెటర్ సెలెక్ట్ చేసి దీని వచ్చేసి ఇలా సైజ్ పెద్దగా చేసుకోండి ఫ్రెండ్. ఓకే, పెద్దగైన వల్ల చిన్నగైన వల్ల మీకు నచ్చినట్టు పెట్టుకోండి. పెట్టేసి ఇది వచ్చేసి ఇలా లాస్ట్ వరకు పెట్టిన ఫ్రెండ్. ఫస్ట్ అయితే ఇలా లాస్ట్ వరకు పెట్టేసుకోండి. ఫస్ట్ పెట్టేసి ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ప్యాడ్ ఉంటుంది, లేకపోతే పాప్ సైడ్ రైట్, ఓకే సైడ్ లెఫ్ట్, స్క్రోల్ డౌన్ యూప్ ఉంది. ఓకే, ఇది పెట్టుకోండి, డౌన్ పెట్టుకోండి. ఓకే, సైడ్ డౌన్ పెట్టేసి దీని టైం వచ్చి ఒక టూ పాయింట్ పెట్టుకొని చాలా బాగుంటుంది. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఇక్కడ వీడియో స్టార్టింగ్ రండి. వీడియో స్టార్టింగ్లోకి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు దుర్గా భవానీ ఫోటో, ఒక్క ఫోటో అయితే ఇస్తాను, దుర్గా భవానీది, సో భవానీ మాతది. సో ఫోటో అయితే ఆ ఫోటో మీద అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఆ ఫోటో నాతో అయితే ఉంది పిఎన్జీ. ఓకే, పిఎన్జీ ఫోటో ఉంటుంది, అంటే దుర్గా భవానీ మనకు సింహం మీద తెలుసు కదా, చాలా ఓల్డ్ ఫోటో ఉన్నది, సింహం మీద కూర్చొని వస్తున్నట్టయితే ఉంటుంది ఫోటో, కూర్చొని వస్తున్నట్టయితే ఉంటుంది. సో ఎక్కడ దాంతో ఏ ఫోటోలో ఉంది, జస్ట్ వెయిట్, ఓకే ఇక్కడ ఉంది, సారీ. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫోటోస్ అది ఇలా పెద్ద చేసుకుంటాను.
చూడండి ఇటు సైడ్ అయితే ఇలా పెడతా ఫ్రెండ్ ఇక్కడ చూడండి అక్కడ అమ్మవారి కండు ఉంది కదా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్ ఓకే ఇలా పెడితే కరెక్ట్ సెట్ అవుతుంది ఫ్రెండ్ చాలా మంచిగా ఉంటుంది ఓకేనా సో సూపర్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్ ఓకే ఈ ఫోటో వచ్చేసి ఇలా లాస్ట్ వరకు పెట్టండి ఫ్రెండ్ ఫస్ట్ ఓకే లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ ఈ యొక్క ఫోటో సైజ్ ముందు చిన్న చేసుకుంటే చిన్న చేసుకోండి లేదంటే లేదు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్ ఓకే నేను పెడుతున్నా చూడండి సో అక్కడ రెండు కండ్ల మధ్యలో అంటే మిడిల్లో పెట్టుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా పెట్టేసండి పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్తాను వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక బ్యానర్కు సంబంధించి ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఫోటో అయితే ఇస్తాను ఈ ఫోటో సైడ్ చేసుకోండి ఫ్రెండ్ సైడ్ చేసి దీని ఒక స్క్రీన్ ఇలా పెద్ద చేసి ఇలా కిందికి పెట్టుకోండి పెట్టేసి ఇక్కడ ఆప్షన్ ఇలా పాస్కాల్ చేసి ఇక్కడ మనకి బ్రెల్లింగ్లోకి వచ్చి స్క్రీను ఇక్కడ స్క్రీన్ పెట్టుకోండి ఫ్రెండ్ స్క్రీన్ పెడితే ఇలా ఉంటుంది అన్నమాట సో లేకపోతే ఏం అవసరం లేదనుకుంటే ఏం అవసరం లేదు పెట్టాలంటే పెట్టడం లేకుండా ఈ ఫోటో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఓకే సో తర్వాత ఇలా పెట్టండి పెట్టిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు పెట్టిన దుర్గమాత ఫోటోకి అయితే ఆనిమేషన్ అయితే ఇవ్వండి ఇక్కడ ఇన్న ఆనిమేషన్లోకి వచ్చి ఇక్కడ మనకి ఇంటర్ సైడ్ రైట్ ఇంటర్ సైడ్ లెఫ్ట్ అయితే ఉంటుంది దీని టైం వచ్చి ఒక 5 పాయింట్ పెట్టుకోండి ఫ్రెండ్ 4 పాయింట్ కానీ 5 పాయింట్ కానీ పెట్టుకోండి ఓకే నేను 3 పాయింట్ అయితే పెట్టాను పెట్టేసి ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను ఇక్కడ 221 తర్వాత ఇక్కడ దుర్గాభవాని ఓకే సెట్ అయిపోయింది ఈ దుర్గాభవాని నేమ్ స్టాప్ ఫోటో అంటే దుర్గాభవాని ఫోటో స్టాప్ అయిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్తా వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు ఈ యొక్క నేమ్ అయితే ఇస్తాను ఈ యొక్క నేమ్ సెలెక్ట్ అయితే చేసుకోండి చేసి దీని యొక్క సైజ్ కావాల్సి ఇప్పుడు దుర్గాభవ ఇక్కడ దసరా విజయదశమి శుభాకాంక్షలు సో ఈ యొక్క నేమ్ సైజ్ చిన్న చేసుకోండి ఫ్రెండ్ ఓకేనా ఇక్కడ చూడండి సో ఇలా చిన్న చేసుకోండి ఓకే ఈ విధంగా ఇలా మిడిల్లో పెట్టుకోండి సెంటర్లో అయితే ఇలా పెట్టుకోండి పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో కూడా ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టండి ఫస్ట్ పెట్టేసి సెట్ అయిపోయింది ఈ ఫోటోకి అయితే ఆనిమేషన్ అయితే ఇవ్వండి ఓకేనా సో ఈ ఫోటోకి ఎలాంటి ఆనిమేషన్ అంటే ఇక్కడ ఇన్ని ఆనిమేషన్లోకి వచ్చి మనకి లెటర్స్ టైప్లో అయితే రావాలి లెటర్ రాసినట్టు ఇది వైప్ రైట్ ఓకే పెట్టేసి దీని టైం వచ్చి ఒక 4 పాయింట్ పెట్టుకుంటుంది స్లో మోషన్లో అయితే రావాలి ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తూ మనకి ఇక్కడ నేమ్ కూడా చూసుకొని స్లో మోషన్లో అయితే ఇక్కడ విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పి వచ్చిందనమాట సూపర్ ఉంటుంది ఓకేనా సో ఇది ఇలా పెట్టుకోండి ఫ్రెండ్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ ఇంకోటి ఏం అంటే ఇక్కడ ఈ బాక్స్లో మన ఫోటోస్ అయితే నింపాలి ఫ్రెండ్ ఓకే బాక్స్లో కదా బాక్స్లలో సారీ ఈ బాక్స్లలో ఫోటోస్ అయితే నింపుకోవాలి మనం ఫస్ట్ ఓకే సో ఫోటోస్ ఎలా నింపాలని చెప్తా చూడండి ఫస్ట్ వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీరు ఎవరు ఏ మీకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ కొన్ని ఫోటోస్ అయితే కావాలి ఒక 12 ఫోటోస్ అయితే కావాలి 12 ఫోటోస్ అయితే కావాలి సో వాళ్ళ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పట్టు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోస్ అయితే ఒక్క 2 ఫోటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను ఎందుకంటే నేను ఫుల్గా నింపాను నింపితే చాలా లేట్ అవుతుంది వీడియో సో నేనైతే ఒక 2 ఫోటోస్ అయితే మీకు యాడ్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలని చెప్తాను మీకు ఫస్ట్ అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ సైజ్ చిన్న చేస్తాను చిన్న చేసి ఇక్కడ పెడతాను ఫ్రెండ్ ఓకే ఇలా పెట్టేసి సో ఈ ఫోటో ఒక సైజ్ చిన్న చేసుకున్నాం ఓకే ఇలా చేసి ఇలా మనకు ఓకే బాక్స్ కరెక్ట్ ఎలా ఉందో అలా పెట్టేసి కింద మిగతా భాగం అయితే కర్ప్ చేసుకోండి ఇక్కడ కర్ప్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి సైజ్ ఓకే ఇలా కర్ప్ చేసుకోండి ఓకే బాక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా కర్ప్ చేయండి చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది ఈ ఫోటో వచ్చేసి ఇలా లాస్ట్ వరకు పెట్టండి ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఫోటో అయితే కనబడట్లేదు గ్రీన్ బాక్స్ కనబడుతుంది మీరు గ్రీన్ బాక్స్లు తీసేయాలి ఇప్పుడు ఆ గ్రీన్ బాక్స్ వీడియో ఉంది కదా అది టెంప్లేట్ వీడియో ఆ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పాస్ కాల్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రోమాకి బటన్ మీద క్లిక్ చేయండి ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఆరెంజ్ కలర్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే బ్లూ కలర్ వెళ్ళిపోవాలి మనకు కావాల్సింది అయితే బ్లూ కలర్ అయితే రిమూవ్ అవ్వాలి ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ మన కలర్కి మీద క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ అయితే వేసుకోండి ఓకే చూడండి ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను ఇక్కడ ఫోటో అయితే వచ్చింది చూసే బాక్స్లో అయితే ఫోటో అయితే వచ్చింది ఓకే తర్వాత మళ్ళీ ఏం చేయండి వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్తాను వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫోటో ఓకే ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో నేనైతే ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటుంది అనుకో ఓకే సో ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటో ఒక సైజ్ చిన్న చేసుకుంటా ఫస్ట్ నేను ఓకే ఇలా బాక్స్లో ఇలా పెట్టేసి ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెంటర్ టు బ్యాక్ కొట్టాను కొట్టిన తర్వాత ఫోటో ఇంకో బాక్స్లోకి అయితే వచ్చింది పెద్దగా ఉంది ఫోటో కర్ప్ చేసుకొని కర్ప్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఈ విధంగా అయితే ఇలా కర్ప్ చేసుకుని బాక్స్ కరెక్ట్గా పెట్టండి ఓకే చూడండి ఫోటో కూడా సెట్ అయిపోయింది ఈ ఫోటో కూడా ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టండి ఫ్రెండ్ ఓకేనా సో చూడండి సో నేనైతే ఇక్కడ 2 ఫోటోస్ అయితే నింపాను మీకు చెప్పాను కదా 2 ఫోటోస్ అయితే నింపి చూపిస్తానని ఎందుకంటే నేను అన్ని బాక్స్లు పుల్లు చేసే లోపు అన్ని బాక్స్లు నింపే లోపు చాలా లేట్ అవుతుంది సో అందుకోసం అని చెప్తున్నాను సో 2 ఫోటోస్ అయితే నేనైతే నింపి చూపించాను మీరైతే అర్థం చేసుకోండి ఇంకా మిగతా ఫోటోస్ అయితే మీరు నింపుకోవచ్చు ఎలా నింపాలనో మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అని నేను అనుకుంటున్నాను ఓకే తర్వాత ఫ్రెండ్ నేను చాలా ఇది లాస్ట్ ఫైనల్ స్టెప్ ఇది వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఒక టెంప్లేట్ ఉంటుంది ఫ్రెండ్ టెంప్లేట్ వీడియో ఈ వీడియో సెలెక్ట్ చేసి ఈ వీడియో ఆటో రొటేట్ చేయండి ఫ్రెండ్ ఓకే రొటేట్ చేయండి రొటేట్ చేసుకొని దీని యొక్క స్క్రీన్ ఇలా ఫుల్ చేసుకోండి ముందు ఓకే స్క్రీన్ ఇలా ఫుల్ చేసి ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేసి సౌండ్ ఇక్కడ బంద్ చేయండి ఓకే సారీ సౌండ్ బంద్ చేసి ఇక్కడ యాప్షన్ పాస్కాల్ చేసి బ్రెల్లింగ్లోకి వెళ్తాను స్క్రీన్ పెడతా ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి వీడియో ప్లే చేస్తే టెంప్లేట్ చూడండి ఎలా ఉంది బ్యూటిఫుల్గా అయితే ఉంది చూసారా సో టెంప్లేట్ అయితే వాసం అయితే ఉంది సో కిర్రాక్ అయితే వచ్చింది అక్కడ 12 బాక్స్లో 12 ఫోటోస్ అయితే పెట్టుకోండి ఓకే తర్వాత అయితే సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఓకే ఇదంతా మనకు ఇక సరిపోయింది సరిపోయిన తర్వాత దీని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఒక పాట పెట్టండి మంచి మ్యూజిక్ పెట్టుకోండి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి మీతోనున్న ఏదన్నా నవరాత్రి సాంగ్ ఉంటే ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకోండి కథం ఫినిష్ అయిపోతుంది తర్వాత ఈ వీడియో సేవ్ చేసుకోవాలి ఇక్కడ పైన షేర్ బటన్ క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి వీడియో అయితే మీకు హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది ఓకే
ఓకే ఫ్రెండ్స్, చూపించాను కదా మీకు స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే చెప్పాను. సో మీరైతే మీరు ఇదే విధంగా మీరు కూడా ఒక 12 ఫ్లెక్స్ బ్యానర్ విజయదశమి శుభాకాంక్షల వీడియో మీరు కూడా చేసుకోండి, అందరికీ చాలా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. అందరూ అడిగారు, నేను ఇంత ముందుకు వీడియోలో 10 ఫ్లెక్స్లు పెట్టాను, తర్వాత వీడియోలో 16 అంటే 16 ఫ్లెక్స్ల వీడియో కూడా చేశాను, ఇప్పుడేమో 12 ఫ్లెక్స్ల వీడియో చేశాను, ఇంకో వీడియో కూడా చేశాను, అదేంటి 4 ఫ్లెక్స్ల వీడియో చేశాను. సో ఫ్రెండ్, మన ఛానల్లో వెతుకుతే ఫ్లెక్సిబుల్ వీడియోస్ అయితే ఉండేవి చూడండి, అదే బ్యానర్ వీడియో ఉండేవి. ఫ్రెండ్, మీకు అయితే వీడియో నచ్చినాకుండా నచ్చితే మనకు ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాతో మీరు మాట్లాడే చడిని ఆడే టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు అయితే డైలీ అప్డేట్స్ ఇస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా మర్చిపోకుండా లైక్ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్, నేను ఉంటాను ఇక. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.